వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం. కటకం. ఒక యానకం యొక్క రెండు ఉపరితలాలలో కనీసం ఒకటి వక్రతలమై అది మరొక యానకమును వేరు చేస్తుంటే దానిని కటకం అంటాం. నాభ్యంతరం. కటక నాభి మరియు దాని దృక్కేంద్రం మధ్య దూరం. నాభి. ఒక కటకం పైన పడిన కాంతి కిరణాలు కేంద్రీకరింపబడిన లేదా వెలువడుతున్నట్లు కనిపించే బిందువు. దృక్కేంద్రం. కటకపు మధ్య బిందువు. ప్రధానాక్షం. కటకపు వక్రతా కేంద్రాలను కలిపే రేఖ. వక్రతా వ్యాసార్థం. కటకపు వక్రతా కేంద్రం నుండి వక్రతలం వరకు గల దూరం. కటక తయారీ సూత్రాన్ని రాయండి, అందులోని పదాలను వివరించండి. లేదా కటకాలను తయారు చేయు సూత్రాన్ని వ్రాసి అందులోని పదాలను వివరింపము. లేదా కటక తయారీ సూత్రాన్ని ఉత్పాదించి వివరించము. జవాబు. కటక తయారీ సూత్రం. 1/F=(n-1)(1/R1-1/R2). ఈ సూత్రాన్ని కటకాన్ని గాలిలో ఉంచిన సందర్భంలో వాడతారు. దీనిలో R1, R2లు వక్రత వ్యాసార్థాలు, N వక్రీభవన గుణకం, F నాభ్యంతరం. కటకాన్ని ఏదైనా యానకంలో ఉంచిన సందర్భంలో 1/F=(n-BA-1)(1/R1-1/R2). దీనిలో R1, R2లు వక్రత వ్యాసార్థాలు. F నాభ్యంతరం. N-BA యానక పరంగా కటకపు వక్రీభవన గుణకం. N-B కటకం తయారు చేసిన పదార్థపు వక్రీభవన గుణకం. N-A కటకం నుంచి కటకం ఉంచిన యానకపు వక్రీభవన గుణకం. తర్వాత ప్రశ్న. కుంభాకార కటకాన్ని నీటిలో ఉంచినప్పుడు దాని నాభ్యంతరం పెరుగుతుందని ప్రయోగపూర్వకంగా మీరు ఎలా సరిచూస్తారు? జవాబు. ఉద్దేశం. కుంభాకార కటకాన్ని నీటిలో ఉంచినప్పుడు నాభ్యంతరం పెరుగుతుందని పరిశీలించుట. కావలసిన పరికరాలు: నాభ్యంతరం తెలిసిన కుంభాకార కటకం, కటకమును ఉంచే రింగు, రాయి, గాజు స్థూపాకార పాత్ర మరియు నీరు. పద్ధతి. నాభ్యంతరం తెలిసినటువంటి కుంభాకార కటకాన్ని తీసుకొని దాని విలువను నోట్ చేసుకోవాలి. గాజు గ్లాసు వంటి ఒక స్థూపాకార పాత్రను తీసుకోవాలి. పాత్ర ఎత్తు కటకపు నాభ్యంతరం ఎత్తు కంటే చాలా ఎక్కువ ఉండేటట్లు చూడాలి. పాత్ర అడుగున నల్లటి రాయిని ఉంచాలి. రాయిపై నుండి కటక నాభ్యంతరం కన్నా ఎక్కువ ఎత్తు వరకు ఉండినట్లు పాత్రలో నీరు నింపాలి. కటకాన్ని నీటి ఉపరితలానికి సమాంతరంగా ఉండేటట్లు నీటిలో కొద్ది లోతు వరకు కటకాన్ని సమాంతరంగా ముంచాలి. రాయి ఉపరితలం నుండి కటకానికి గల దూరం కటక నాభ్యంతరానికి సమానంగా కానీ తక్కువగా కానీ ఉండే విధంగా కటకాన్ని పట్టుకోవాలి. కటకం గుండా రాయిని గమనించాలి. కటకం గుండా రాయిని చూడగలము, కానీ గాలిలో రాయి కటకానికి మధ్య దూరం కంటే తక్కువ నాభ్యంతరం లోపే రాయి ప్రతిబింబాన్ని చూడగలిగాము. దీన్ని బట్టి నీటిలో ఉన్నప్పుడు కటక నాభ్యంతరం పెరిగిందని తెలుస్తుంది. ఒక కటక నాభ్యంతరాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా కనుగొంటారు? కటకాన్ని వీ స్టాండ్ మీద ఉంచాలి. కటకానికి చాలా దూరంగా కటక ప్రధానాక్షంపై వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచాలి. కటకం రెండో వైపున కొవ్వొత్తి ప్రతిబింబాన్ని తెరపై ఏర్పడేటట్లు అమర్చాలి. ఇప్పుడు కటకం నుండి ప్రతిబింబానికి గల దూరాన్ని కొలిస్తే మనకు ఉజ్జాయింపు కటక నాభ్యంతరం తెలుస్తుంది. ప్రయోగ లెక్కింపు పద్ధతి లేదా U-V పద్ధతి. ఈ పద్ధతిలో కొవ్వొత్తిని కటకానికి 60 సెంటీమీటర్ల దూరంలో కటక ప్రధానాక్షంపై ఉంచాలి. కటకానికి మరోవైపున తెరపై స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరిచే స్థానంలో ఉంచాలి. ఇప్పుడు ప్రతిబింబ దూరాన్ని V కొలవాలి. ఈ విధంగా వస్తువుని కటకానికి 50 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు మొదలగు దూరాలలో ఉంచుతూ ప్రతి సందర్భంలో ప్రతిబింబ దూరాన్ని కొలవాలి. పట్టికలో నమోదు చేసి గమనించినప్పుడు యువీల విలువల నుండి
F is equal to UV by U plus V ద్వారా కటక నాభ్యంతరాన్ని లెక్కించి ప్రతి సందర్భంలోనూ స్థిరమని గమనించవచ్చు. కింది పదార్థాల్లో కటక తయారీకి పనికిరానిది నీరు, గాజు, ప్లాస్టిక్, బంకమన్ను. కింది వాటిలో ఏది సరైంది? కుంభాకార కటకంతో ఏర్పడ్డ మిథ్యా ప్రతిబింబ దూరం ఎల్లప్పుడూ వస్తు దూరం కంటే ఎక్కువ. ఇదే జవాబు. ఎన్ వక్రీభవన గుణకం, ఆర్ వక్రతా వ్యాసార్థం గల ఒక సమతల కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ మైనస్ వన్. ఏ సందర్భంలో కటక నాభ్యంతర విలువకు ప్రతిబింబ దూరం విలువ సమానం? కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు. కటక తయారీ సూత్రము ఏది? 1 by f is equal to n minus 1 into 1 by r1 minus 1 by r2. వక్రీభవనం అనగానేమి? ఒక పారదర్శక యానకం నుండి మరొక పారదర్శక యానకంలోకి కాంతి ప్రయాణిస్తున్నప్పుడు లంబము వద్ద వంగి ప్రయాణించు దృగ్విషయాన్ని వక్రీభవనం అంటారు. సమతల వక్రీభవన తలాల వలె గోళాకార వక్రీభవన తలాలు వక్రీభవన నియమాలను పాటిస్తాయా? అవును, గోళాకార వక్రీభవన తలాలు కాంతి వక్రీభవన నియమాలను పాటిస్తాయి. వక్రీభవన స్నెల్ నియమాన్ని వ్రాయండి. పతన కోణపు సైన్ విలువకు వక్రీభవన కోణపు సైన్ విలువకు గల నిష్పత్తిని స్నెల్ నియమం అంటారు. కటక తయారీ సూత్రాన్ని రాయండి. 1 by f is equal to n minus 1 into 1 by r1 minus 1 by r2. ఇందులో r1 r2 లు వక్రత వ్యాసార్థాలు, n వక్రీభవన గుణకం, f నాభ్యంతరం. కుంభాకార పుటాకార కటకాలకు ఉపయోగించు వివిధ పరికరాల పేర్లను రాయండి. కుంభాకార కటకాలను ఉపయోగించే వస్తువులు సూక్ష్మదర్శిని, దూరదర్శిని, దీర్ఘదృష్టికి వాడు కళ్ళజోడు. పుటాకార కటకాలను ఉపయోగించే వస్తువులు హ్రస్వ దృష్టికి వాడే కళ్ళజోడు. కుంభాకార పుటాకార కటకాల మధ్య భేదాలను రాయండి. కుంభాకార కటకం, దీని అంచులు పలుచగాను మధ్యలో మందంగాను ఉంటాయి. కాంతి కిరణాలు దీని మీద పడి వక్రీభవనం చెందిన తరువాత కేంద్రీకరించబడతాయి. దీని ద్వారా వస్తువులను చూసినప్పుడు పెద్దవిగా కనపడతాయి. ఇది సాధారణంగా నిజ ప్రతిబింబం ఏర్పరుస్తుంది. పుటాకార కటకం, దీని అంచులు మందంగాను మధ్యలో పలుచగాను ఉంటుంది. కాంతి కిరణాలు దీని మీద పడినప్పుడు వక్రీభవనం తరువాత వికేంద్రీకరణం. దీని ద్వారా వస్తువులను చూసినప్పుడు కుంచించుకొని పోయినట్లు కనపడతాయి. ఇది ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సమతలాల వద్ద వక్రీభవనము, వక్రతలాల వద్ద వక్రీభవనము నీవు ఏ విధంగా అభినందిస్తావు? వక్రతలాల వక్రీభవనాన్ని సూక్ష్మదర్శిలోనూ, దూరదర్శిలోనూ మరియు దృష్టి దోషాల నివారణలో ఉపయోగిస్తారు. కాబట్టి సమతలాల వక్రతలాల వక్రీభవనాన్ని అభినందిస్తున్నాను. బిట్స్ నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే కటకం కుంభాకార కటకం. వక్రతలం యొక్క కేంద్రాన్ని డాష్ అంటారు, పోల్. అంచుల వద్ద పలచగాను మధ్యలో మందంగాను ఉండే కటకం ద్విగుంభాకార కటకం. కటకం యొక్క మధ్య బిందువును డాష్ అంటాము, కటక దృక్కేంద్రం. ప్రతి కటకములో ఉండు నాభులు నాలుగు. కాంతి కిరణాలు డాష్ నియమాన్ని పాటిస్తాయి, పరావర్తన. కటక నాభ్యంతరం డాష్పై ఆధారపడుతుంది, పరిసర యానకం. నీటిలో ఉండే గాలి పొడగా డాష్ కటకం వలె పనిచేస్తుంది, కేంద్రీకరణ. మిథ్యా ప్రతిబింబం కటకానికి డాష్ వైపు ఏర్పడుతుంది, వస్తువు ఉన్నవైపు. రైట్.